you are aware, poultry industry is one of the growing industries of the country. ఇవాళ భారతదేశంలో దరిదాపుల్లో 100,000 కోట్ల ఉత్పత్తి చేస్తున్న పౌల్ట్రీ ఇండస్ట్రీ, దరిదాపుల్లో 50 లక్షల మందికి జనాభాకు ఉద్యోగం ఇస్తున్న పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇవాళ కూడా ప్రపంచ స్థానంలో తీసుకుంటే పర్ క్యాపిటా కన్జంప్షన్లో ఇంకా గ్రోత్ అవకాశం ఉన్న ఇండస్ట్రీ. మనం ప్రపంచంలో 3వ స్థానంలో గుడ్ల ప్రొడక్షన్ ఉండి చికెన్ ప్రొడక్షన్లో 4వ స్థానం ఉన్నాము. అయినా కానీ మన భారతదేశ జనాభా బట్టి చూసి, మన ప్రోటీన్ డెఫిషియన్సీ బట్టి చూస్తే ఇంకా రాబోయే సంవత్సరంలో యావరేజ్గా ప్రతి సంవత్సరానికి 10 నుంచి 12% గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఇండస్ట్రీలో చిన్న ఫార్మరు పెద్ద ఫార్మరు కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ 4-5 స్టేట్స్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. ఇంకా మిగతా స్టేట్లో కూడా గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. ఈ స్టేట్లో కూడా ఇంకా గ్రోత్ ఇంకా చాలా రావడానికి అవకాశం ఉంది. మీకు అందరు తెలిసినట్టుగా తెలంగాణ 1 స్టేటు ఎగ్ ప్రొడక్షన్కు, అలాగే 1 స్టేటు బ్రాయిలర్ బ్రీడర్ పాపులేషన్కు, అలాగే 2 స్టేటు పర్ మంత్ బ్రాయిలర్ ప్లేస్మెంట్కు. ఇవి ఉన్నా కానీ ఇవాళ కొత్త కొత్త ఎంటర్ప్రినర్స్ ఈ ఇండస్ట్రీ రావడానికి కోసం అని చెప్పి అందరు కూడా ఆసక్తితో వేచి ఉన్నారు. ఈ రాబోయే 4 రోజులు ఎగ్జిబిషను 4-5 డోలు వాళ్ళంతా కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్లో కొత్త కొత్త టెక్నికల్ డెవలప్మెంట్స్ ఏమన్నా చూసి ఇంకా వరకు ప్రొడక్టివిటీ పెంచడం కోసం ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీ మీడియా ద్వారా వారందరూ కూడా ఎవరైతే పౌల్ట్రీ రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్కి వచ్చి అటు చూసి ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అన్నీ కూడా కొత్త టెక్నికల్ డెవలప్మెంట్స్ అన్నీ చూసి వారు ఈ ఇండస్ట్రీని ఇంకా కూడా పైకి తీసుకెళ్ళడం కోసం ఆలోచిస్తారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.